నాన్ వెజ్ లవర్స్ కి నాన్ వెజ్ ఫీస్ట్ అనుకోండి, ఎందుకంటే అదిరిపోయే వంటలు వండడానికి వచ్చారు ఇద్దరు నైబర్స్. అవునా లలిత, అరుణ ఏమంటారు చెప్పండి? నేను పీతల ఎగురు అండి. పీతల ఎగురు ఫిష్ అండి, ఫిష్ విత్ మ్యాంగో, మూన్ మ్యాంగో అని చెప్పారు. సో ఇంకా మీరు ఊహించుకోండి ఏ లెవెల్లో ఉంటుందో ఈరోజు కిచెన్ రూమ్. సో లలిత గారు అదరగొట్టదామా? పీతల ఎగురు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పీతలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, నూనె, గరం మసాలా, ఉల్లి ఆకు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, కొబ్బరి గసగసాల పేస్ట్, నిమ్మకాయ. ముందేం చేయాలి? ఓకే, ఒక గిన్నె తీసుకుని స్టార్ట్ చేయాలి. పొయ్యి ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. ఒక కప్పు ఆయిల్ సరిపోతుందండి. కొంచెం వేడైన తర్వాత కొంచెం కరివేపాకు. ఫస్ట్ కరివేపాకు వేయాలా? సో నూనె వేడైంది, ఫస్ట్ కరివేపాకు వేసుకోవాలండి. అది కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. ఒక కప్పు ఆనియన్స్ వేసుకోవాలి. దాని తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొంచెం బాగా బ్రౌనిష్గా వేగాలండి. నాన్నమ్మ వండుతుంటే ఇలా కూర్చొని చూసేవాళ్ళ మీరు? అవునండి. అది వేగుతున్నప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకోవాలి. తర్వాత ఉల్లి పొరక, ఉల్లి ఆకు. ఉల్లి ఏమన్నారు? ఉల్లి ఆకు, ఉల్లి పొరక అనొచ్చు, ఆకు అనొచ్చు. కానీ పీతలు తినడానికి కూడా ఒక స్టైల్ ఉంటుందండి, అందరూ తినలేదు. అది కొంచెం స్టైల్కి పోయారంటే అసలు తినలేరు కదా. పీతలు మంచిగా మాకు అలవాటు ఉండాలి. ఏమంటారు, బాస్పిట్ వేసుకుని కూర్చోండి, సక్లం ముక్లం పెట్టుకొని కూర్చొని తినాలి బిడ్డ కదా. ఇంకా మంచిగా వేగిన తర్వాత పీత ముక్కలు. ఓకే, శుభ్రంగా కడిగినట్టు కడిగి ఉంచుకోవాలి. ఇక్కడ కొంచెం పసుపు వేసారు మళ్ళీ. తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు చేపకైతే ఉప్పు వేయక్కర్లేదు, అందుకే కొంచెమే వేస్తాను. పచ్చిమిరపకాయలు వేస్తాం కదా, 2.5 వేసుకోవచ్చు. పర్లేదండి. కొంచెం అల్లం వెల్లుల్లి వేశారు, అది కూడా కొంచెం మిక్స్ అయ్యాక తర్వాత వాటర్ పొసుదా. మంచి కలర్ఫుల్గా వస్తుందండి. 5 మినిట్స్ ఉడికించాలి. అది కూడా సిమ్ మీద ఉడికిస్తున్నారండి, ఎందుకంటే దానికి షెల్ ఉంటుంది కదా. సో అది సన్న మంట మీద ఉడికితేనే అప్పుడు కొంచెం టేస్టీ వస్తుంది, టేస్టీగా మారాలంటే. అయిపోయిందండి, ఆల్మోస్ట్ డన్. చాలాసేపు ఉడికింది సన్నటి సెగ పైన. కొబ్బరి, ఎండు కొబ్బరి, గసగసాల పేస్ట్ కొంచెం కొత్తిమీర వేసుకున్నామండి. కొంచెం ఇప్పుడేనా? ఓహో, అలా పచ్చి వెల్లుల్లి వేసేస్తున్నారా? వేస్తే ఉడికి కొంచెం ఎక్కువ లైట్గా అడుగుతుంది, ఎక్కువ ఉడకదు. పచ్చివి అయితే తినలేం కదా, ఇలా అయితే కొంచెం తినగలుగుతుంది. ఓహో, ఇది ఒక సీక్రెటా? ఇది కదండి, కొలెస్ట్రాల్ ఉండదు. ఇది తింటే కొలెస్ట్రాల్ ఉండదండి. 5 నిమిషాలు ఉడకాలా చూద్దామండి. 5-6 నిమిషాలు అయింది కదా. ఇప్పుడు గరం మసాలా వేసుకుందాం. గరం మసాలా, కొంచెం నిమ్మకాయ, ఇంకా పులుపు ఏం పడలేదు అనుకున్నాను. కొత్తిమీర ఇది కూడా వేసేసుకుందాం. ఓకే, కొంచెం పుదీనా కూడా వేసుకుందాం. కొంచెం పుదీనా కూడా. ఓకే, ఇట్స్ డన్. ఆఫ్ చేయచ్చా? చేసేయండి.
పీతలు ఉడికిన తర్వాత ఎంత బ్యూటిఫుల్ కలర్ వస్తాయో చూసారండి కదా. ఉడకక ముందు కొంచెం భయంకరంగా ఉంటాయి చూడడానికి, అంటారు భయపడతారు. నేను తినమండి చాలా అసలు అంటారు. దీన్ని చూస్తే అప్పుడు నోరు ఊరుతూ ఉంటుంది ఇప్పుడు అందరికి, తినేవాళ్ళకి తినని వాళ్ళకి కూడా ఊరుతుంది దీన్ని చూస్తుంటే. అబ్బా ఎందుకండి దాన్ని అందం పోగొడతారు, ఇలా పెట్టండి పెట్టేది. పీతల ఎగురు నానమ్మ రెసిపీ రెడీగా ఉందండి. నానమ్మ పీతల కూర రుచి చూద్దాం. చాలా బాగుందండి. నాకు ఇప్పుడు సముద్ర బొడ్డున కూర్చుని చక్కటి ఫ్రెష్ పీతలు వండించుకుని నానమ్మ చేతి గోరు ముద్దలు తింటున్నట్టుగా ఉంది. అంత బాగుందండి. సో ఆంధ్ర స్పెషల్ నానమ్మ రెసిపీ పీతల ఇగురు అద్భుతంగా ఉందండి. చేసే స్టైల్ డిఫరెంట్గా ఉంది. అందరూ అనుకుంటుండొచ్చు పీతల ఇగురు ఏంటి మేము చేస్తాం కదా అని, కానీ ఈ స్టైల్ డిఫరెంట్గా ఉంది. ఒక్కొక్క ప్రాంతం వారు ఒక్కొక్క క్లాస్ చేస్తారు కదా, ఇది అద్భుతంగా ఉందండి. యూ మస్ట్ ట్రై దిస్. సో మరొక్కసారి ఆల్రెడీ చూసారు బట్ మరొక్కసారి ఒకసారి రీక్యాప్ చూడండి. పీతల ఇగురు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పీతలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, నూనె, గరం మసాలా, ఉల్లి ఆకు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, నిమ్మకాయ, కొబ్బరి గసగసాల పేస్ట్. పీతల ఎగురు తయారు చేసే విధానం: ఒక గిన్నెలో నూనె వేడి చేసి కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేయించి పసుపు వేసి ఉల్లి ఆకును కూడా వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత పీతలు వేసి పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి వేసి కొన్ని నీళ్లు పోసుకుని కాసేపు ఉడికించాలి. తర్వాత ఎండు కొబ్బరి గసగసాల పేస్ట్ వేసి కొత్తిమీర, పచ్చి వెల్లుల్లి కూడా యాడ్ చేసి ఒక 5 నిమిషాలు ఉడికించాలి. ఇలా ఉడుకుతుండగా గరం మసాలా, నిమ్మకాయ రసం, కొత్తిమీర, పుదీనా వేసి కాసేపు సిమ్లో ఉంచి ఒక బౌల్లోకి తీసుకుని ఆనియన్, కొత్తిమీర, నిమ్మకాయలతో గార్నిష్ చేసుకుంటే పీతల ఎగురు రెడీ. మామిడికాయ చందమామ కూర. సరే ఈ చందమామ కూర చేయడానికి ఏమేం కావాలి? మామిడికాయ చందమామ కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: చందమామ చేపలు, మామిడికాయ తురుము, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కొబ్బరి గసాలా పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, ఉల్లి ఆకు, కొత్తిమీర, నూనె, నిమ్మకాయ. ఎలా వండాలండి? ముందు ప్రొసీజర్ ఏంటి? ఏంటి దానికి ఏదో ఉప్పు కారం అంత రాశారు? అదే దాన్ని మ్యాగ్నేట్ చేయాలండి. ఉప్పు కారం పసుపు ఊరబెట్టాలి కాసేపు. సింపుల్ రెసిపీస్ ఏనండి, అందరూ చేసే పద్ధతే. కాకపోతే ఏంటంటే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రకంగా చేస్తారు కదండి, దానివల్ల ఫ్లేవర్స్ మారుతూ ఉంటాయి. సో ఆ టేస్ట్ మారుతూ ఉంటుంది చేసే పద్ధతిని బట్టి. కరెక్ట్ ప్రొసీజర్లో వెళ్తే ఎవ్రీథింగ్ విల్ బి గుడ్. గిన్నె వేడైంది, వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. ఓకే. సో ఇది వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలి. ఓకే. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 కప్పు ఉల్లిపాయ వేసాం 1 కిలోకి. సరిపోతుందండి ఉల్లిపాయ? ఉల్లిపరుపు కూడా వేస్తాం. అంటే ఉల్లి పొందు కూడా వేస్తాం కాబట్టి సరిపోతుంది. 4 పచ్చిమిర్చి, 4 పచ్చిమిర్చి తుంచి వేశారండి. సరే ఇప్పుడు అల్లం వెల్లిపాయ వేసుకోవాలి. కొంచెం అందులో వేసాము, కొంచెం టేస్ట్ కోసం అని కొంచెం ఇక్కడ వేసుకోవాలి. ఇట్లా వేయాలి. ఆల్రెడీ అందులో అల్లం వెల్లుల్లి వేసారు, సంటించి కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు కూడా అక్కడ కలిపాము, ఇక్కడ కూడా కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లికాడ వేసుకోవాలి. ఉల్లికాడ, ఉల్లి పొరక, ఉల్లి బొందు. ఇది కొంచెం మడిగాక అప్పుడు ఫిష్ వేసుకోవాలి. ఓకే. సరే ఇప్పుడు మ్యారినేట్ చేసినటువంటి ఫిష్ చిన్న చేసుకుందాం. మంట తగ్గించుదాం. చలో యార్, కొన్ని వండుతున్నాం, కొన్ని నేను వండుతా తర్వాత. ఓకే. ఇప్పుడు మంట పెంచాలి కొంచెం. మూత పెట్టేస్తాం. మూత పెట్టేద్దాం. సో మధ్య మధ్యలో మీరు బాగా కలుపుతూ ఉన్నారండి. ఫిష్ అంటే ఇలా ఇలా కలుపుకుండా ఇలా 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 ఊరుతూ ఇలా ఇలా అనాలి అంతే కదండి. కొత్త చిరిగిపోతుంది. ఇప్పుడు మామిడికాయ వేసుకోవాలి. మామిడికాయ గ్రైండ్ చేశారండి. ఎన్ని మామిడికాయలు అండి ఇది? రెండు మామిడికాయలు, రెండింత సైజు పెద్ద మామిడికాయలు. ఓకే. మామిడికాయ
దాన్ని గ్రైండ్ చేసి దాన్ని అప్పు వేస్తున్నాను. కొంచెం వాటర్ వేయాలండి. కొంచెం వాటర్ వేయాలి. మామిడికాయ వేసిన వెంటనే వాటర్ వేస్తాను. ఇప్పుడు పేస్ట్ కూడా వేసుకోవాలండి. కొబ్బరి గసాలు, కొబ్బరి గసగసాల పేస్ట్. ఏమండి ఇద్దరు ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయండి కదండి. కొంచెం గరం మసాలా కూడా. గరం మసాలా గిన్నె పలసలు ఇది సిమ్లో పెట్టి కొంచెంసేపు మగ్గనివ్వాలండి. కాసేపు మగ్గనిచ్చిన తర్వాత మనం కదుపు తూపు వెళ్దాం. అది కొంచెం కొంచెంగా దానికి పడుతుంది అంతేనా? ఒక 5 నిమిషాలు మగ్గాలి అంతేనా? అరుణ గారు మామిడికాయ చందమామ ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేయాలి. సో చందమామ చేపల కూర, మామిడికాయ చందమామ చేపల కూర రెడీ. ఓకే నిజానికి చేపల కూరనండి పొద్దున చేసింది సాయంత్రం లేదా నేత్రి వెచ్చ మీను కొలంబు అంటారు తమిళ రాత్రి వండి తెల్లవారి అది కూడా వేడివేడి అన్నంలో కాకుండా కొంచెం చలన్నంలో తింటే ఉంటుంది. అది అసలు టేస్ట్ అండి నిజానికి. ఏమి సువాసన! ఇంకా ఎందుకండి స్వర్గం ఎక్కడుందని వెతుకుతా ఉంటారు మన వాళ్ళంతా. మెల్ట్ అయిపోతున్నా నేను. ఇంకా నేను మాట్లాడలేనండి, మీకు విషయం అర్థమైపోయి ఉంటుంది. నా 5 వేళ్ళు నా అరచేతిలో ఉన్నటువంటి పేటిలోకి వచ్చాయంటే మీకు విషయం అర్థమైపోయి ఉంటుంది. అద్భుతంగా ఉంది. మామిడికాయ చందమామ చేపల కూర లేదా మ్యాంగో మూన్ ఫిష్ చేసే విధానం మరొకసారి మీకోసం ఒకసారి చూసండి. ఈలోపు నేను ఇది లాగించేస్తా. మామిడికాయ చందమామ కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: చందమామ చేపలు, మామిడికాయ తురుము, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కొబ్బరి గసాలా పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, ఉల్లి ఆకు, కొత్తిమీర, నూనె, నిమ్మకాయ. మామిడికాయ చందమామ కూర తయారు చేసే విధానం: ఒక గిన్నెలో నూనె వేడి చేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయించి అల్లం వెల్లుల్లి పసుపు ఉల్లి ఆకు నూనెలో మగ్గించాలి. తర్వాత ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పట్టించిన చేపలను వేసి 5 నిమిషాలు ఉడికించాలి. ఇలా ఉడుకుతుండగా మామిడికాయ తురుము వేసి కొన్ని నీళ్లు పోసుకుని తర్వాత గరం మసాలా వేసుకుని కాసేపు ఉడికించుకోవాలి. దించబోయే ముందు కొత్తిమీర వేసుకుంటే వేడి వేడి మామిడికాయ చందమామ కూర రెడీ. కొంచెం మెంతి కూర వెల్లుల్లిపాయలు బాగా కనిపిస్తున్నాయమ్మా. బాగుంటాయి, బాగా ఇష్టం వెల్లుల్లిపాయ అంటే. సో గుడ్లు వేసేసాం. గుడ్లు వేసేసామండి. ఇంకా ఫ్రై అయిపోతుంది కూర.